దాని గురించి మాకెందుకు చింత, మీపైనే మాకు విశ్వాసం, కాబట్టి మీరు పెన్షన్ ఎంత ఇస్తారని మేము ఆలోచించాల్సిన పని లేదు బాబా, మీరున్నారు మాకు, మీపైన మాకు పూర్తి నమ్మకం ఉంది, ఈ పూర్తి నమ్మకాన్నే బాబాగారు కోరుకునేది. తర్వాత బాబాగారు చెప్పిన ప్రకారం 100 రూపాయలు కాకుండా అదనంగా ఇంకొక 10 రూపాయలు కలిపి 110 రూపాయల పెన్షన్ మంజూరైంది రఘునాథ టెండూల్కర్కి. అలా వారి కుటుంబ సమస్యను పరిష్కరించారు బాబాగారు. అలా బాబాగారిని నమ్ముకుంటే వారి రక్షణ పోషణ ఎల్లప్పుడూ మనకు ఉంటుందండి. గమనించండి, వీరు ఏది ప్రత్యేకంగా వారిని కోరుకోలేదు, కాబట్టే బాబాగారిని ఏది మనం కోరుకోబలేదు. వారి పట్ల మనకు ఉండే శ్రద్ధ నిష్ట ప్రేమలు ఎలా పనిచేస్తాయంటే, మనం ఏది కోరుకోకుండానే మనకు ఎప్పుడు ఏది కావాలో వారే ముందు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇది వారి పట్ల మనకున్న శ్రద్ధని బట్టి ఉంటుంది, ఎంత శ్రద్ధ అయితే ఉంటుందో అలాగే వారి వద్ద మనకు ఫలితం కూడా ఉంటుంది. ఇంకొక బాబాగారి భక్తుడి గురించి మనం ఈ అధ్యాయంలో దర్శించుకుందాం. బాబాగారి పట్ల మనకు ప్రేమ భక్తులు ఉండాలే, కానీ మన కోరికలు తీర్చేందుకు బాబాగారు ఎంత ఆతురతతో ఉంటారో, ఎన్ని ఏర్పాట్లు వారే చేస్తారో ఈ అనుభవంలో మనం దర్శించుకుందాం. కెప్టెన్ హాటే అనే ఒక డాక్టర్ గ్వాలియర్లో ఉన్నారు. బాబాగారి పట్ల మంచి శ్రద్ధాభక్తి ఉన్నటువంటి వారు. వీరికి ఒక స్వప్నం వచ్చింది. కలలో బాబాగారు దర్శనమిచ్చారు. బాబాగారు అడుగుతున్నారు హాటేని, నన్ను మర్చిపోయావా అనని. దానికి హాటే చెప్తున్నాడు, బాబాగారి పాదాలకు నమస్కరించి, ఆయన బాబా బిడ్డలు తల్లిని మర్చిపోతే వారికి తరుణోపాయం ఎక్కడిది అని వెంటనే తోటలోకి వెళ్ళాడు. తాజా చిక్కుళ్ళు కోశాడు. స్వయం పాక వస్తువులన్నీ చేటలో పోశాడు. చిక్కుళ్ళు ఈ వస్తువులు చేటలో పోసి దక్షిణతో సహా బాబాగారికి సమర్పిస్తూ ఉన్నాడు. ఇతడికి మెలకువ వచ్చింది. ఇప్పుడు ఆలోచించాడు, ఏదైతే స్వప్నంలో తను దర్శించుకున్నాడో చిక్కుళ్ళు స్వయం పాక వస్తువులు దక్షిణ బాబాగారికి ఇవ్వాలి అని నిశ్చయించుకున్నాడు. వెంటనే తన మిత్రుడికి జాబు రాశాడు. అంటే తను గ్వాలియర్లో ఉన్నారు, షిరిడికి వెంటనే పోలేడు, కాబట్టి ముంబైలో తన మిత్రుడికి జాబు రాస్తూ ఉన్నాడు. మిత్రమా, నీకు మనీ ఆర్డర్ పంపిస్తూ ఉన్నా, వెంటనే షిరిడికి వెళ్ళు, బాబాగారికి చిక్కుళ్ళు స్వయంపాక వస్తువులు కొనుక్కో, మిగిలిన మొత్తాన్ని బాబాగారికి దక్షిణగా సమర్పించు, వారి పాదాల చెంత వీటన్నిటిని సమర్పించి వారి ప్రసాదాన్ని తీసుకుని నాకు పంపు అన్నారు. సరే, వెంటనే మిత్రుడికి మనీ ఆర్డర్ పోయింది. మిత్రుడు షిరిడికి వెళ్ళాడు, స్వయంపాక వస్తువులైతే కొన్నాడు, కానీ చిక్కుళ్ళ సమయం కాదది, కాబట్టి చిక్కుళ్ళు ఎలా దొరుకుతాయో అర్థం కాలేదు. వెతికాడు వెతికాడు వేసారాడు, కానీ చివరిలో ఒక స్త్రీ వచ్చింది. ఆ బుట్టలో చూస్తే ఖచ్చితంగా చిక్కుళ్ళే ఉన్నాయి. ఎవరండి ఈ స్త్రీ? సీజన్ కాని సీజన్, చిక్కులు కాసే సమయం కాదది, కానీ చిక్కుళ్ళు వచ్చాయి. బాబాగారి భక్తులకు ఎప్పుడు ఎటువంటి అసంతృప్తి ఉండకుండా బాబానే స్వయంగా చూసుకుంటారు. గుర్తొచ్చిందా 28వ అధ్యాయం? లక్ష్మీచంద్ బాబాగారికి జామకాయలు సమర్పించాలి అనుకున్నాడు. కోపరగాం తీరంలో జామకాయలు అమ్ముతూ ఉంటారు అని తెలుసు, కానీ అక్కడికి వచ్చేసరికి జామకాయల సంగతే మర్చిపోయాడు. కోపరగాం దాటిపోయారు, గోదావరి తీరం దాటిపోయారు, తర్వాత గుర్తుకు వచ్చాయి, అయ్యో జామపళ్ళు కొనలేదే బాబాగారికి ఇవ్వడానికి అని. ఏం జరిగింది? వెంటనే ఒక ముసలావిడ తలపై జామపళ్ళు బుట్ట పెట్టుకుని వీరి టాంగా వెంట వచ్చింది కదా, ఆ స్త్రీ ఎవరు? ఇప్పుడు ఈ చిక్కుడు తీసుకొచ్చిన స్త్రీ ఎవరు? అన్నీ బాబాగారే అవుతారండి. కాబట్టి మన మనసులో మంచి ఆలోచన ఉంటే, వారి పట్ల ప్రేమ ఉంటే, ఇటువంటి కోరికలన్నిటినీ బాబాగారే నెరవేరుస్తారు. అప్పుడు ఇప్పుడు కూడా చిక్కులు తీసుకున్నాడు, స్వయంపాక వస్తువులు తీసుకున్నాడు, దక్షిణతో సహా బాబాగారి పాదాల వద్ద సమర్పించాడు. బాబాగారు చిక్కులు తీసుకుని నిమ్మానకర్కి ఇచ్చారట. ఆయన ప్రక్క రోజు ఆ కూర చేసుకుని తీసుకువచ్చారు, బాబాగారికి నివేదించారు. ఆ రోజు మధ్యాహ్నం హారతి అయిన తర్వాత బాబాగారు భోజనంలో అన్నం పప్పు లాంటివి తీసుకోకుండా కేవలం చిక్కుళ్ళ కూరనే స్వీకరించారండి. అలా మనకు ఆయన పట్ల ప్రేమ ఉండాలి, కానీ ఆ ప్రేమకి ఎన్నో రెట్లు ప్రేమని వారు మనకు తెలియచేస్తారు. కాబట్టి ఆ రోజంతా బాబాగారు చిక్కుళ్ళ కూరే తిన్నారు ఎంతో ప్రీతిగా. ఈ విషయం మిత్రుడి ద్వారా తెలుసుకున్నాడు కెప్టెన్ హాటే. ఇంకొకసారి ఊహించండి అతని మనసు ఎంత ఆనందాన్ని అనుభవించి ఉంటుందో. అలా ఒక్కడుగు నా వైపు వెయ్యి, నేను 10 అడుగులు వేస్తాను అంటారు బాబాగారు. అలా ఒక్క యూనిట్ ప్రేమను కానీ మనం బాబాగారికి సమర్పించామా, 10 యూనిట్ల ప్రేమ బాబాగారు మనకు అందజేస్తారండి. ఈ భక్తుడికే ఇంకొక ఆలోచన వచ్చింది, దానిని బాబాగారు ఎలా నెరవేర్చారో చూద్దాం. ఇంకోసారి కెప్టెన్ హాటేకి
ఒక రూపాయి బిళ్ళని బాబాగారికి పంపించి వారి హస్తస్పర్శతో దాన్ని తిరిగి పొందాలి అనుకున్నాడు. దాన్ని తన పూజ గదిలో ఉంచుకోవాలి అనుకున్నాడు. నిత్యం పూజించాలి అనుకున్నాడు. ఎలా షిరిడికి వెళ్ళలేడు తను, ఎలా బాబాగారికి ఈ రూపాయి బిళ్ళ పంపాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో ఒక మిత్రుడు వచ్చాడు. నేను షిరిడి వెళ్తున్నాను అని చెప్పాడు. చూడండి, మన మనసులో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, చెడు వస్తూ ఉంటాయి, మంచివి వస్తూ ఉంటాయి. చెడు ఆలోచనలు వదిలిపెట్టాలి. మంచి ఆలోచన కానీ మనం అట్టిపెట్టుకుని బాబాగారి పట్ల మనం ప్రేమగా ఉంటే, మన సంకల్పం మంచిదైతే మాత్రం బాబాగారు దానిని వెంటనే నెరవేరుస్తారు. ఇది మన అందరి అనుభవం. అలాగే సద్భావాలను ఇష్టపడేవారి కోరికలను నెరవేర్చే బాధ్యత కూడా సాయిబాబా గారిదే. ఇప్పుడు ఒక మిత్రుడు వచ్చాడు, నేను షిరిడి వెళ్తున్నాను సుమా అన్నాడు. లక్ష్మీచంద్ అనుభవం కూడా సరిగ్గా ఇదే కదా. షిరిడికి ఎప్పుడు వెళ్ళాలి, బాబాగారి పాదాలకు ఎంత త్వరగా నమస్కరించుకోవాలి అనుకుని అతడు ఆతురతలో ఉన్నాడు కదా. అప్పుడు ఏమైంది, శంకర్రావు వెతుక్కుంటూ వచ్చాడు, తలుపు తట్టాడు. నేను షిరిడి వెళ్తున్నాను, నువ్వు వస్తావా అన్నాడు 28వ అధ్యాయంలో. అలాగే ఇక్కడ కూడా రూపాయి బిళ్ళ బాబాగారి వద్దకు పంపాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు హాటే, తను స్వయంగా పోలేకపోతూ ఉన్నాడు. ఇప్పుడు అతడి మిత్రుడు వచ్చాడు, నేను షిరిడి పోతున్నాను అని చెప్పాడు. సరే, రూపాయి బిళ్ళ అతనికి ఇచ్చాడు, బాబాగారికి ఇవ్వండి మర్చిపోవద్దు అని చెప్పారు. మిత్రుడు షిరిడికి వెళ్ళాడు, బాబాగారికి పాద నమస్కారం చేశాడు, ముందు తన దక్షిణ సమర్పించాడు. దాన్ని బాబాగారు తమ జేబులో వేసుకున్నారు. తర్వాత కెప్టెన్ హాటే ఇచ్చిన రూపాయి బిళ్ళ తీసుకున్నాడు. ఆయన బిళ్ళని బాబాగారికి ఇచ్చారు. బాబా ఇది కెప్టెన్ హాటే పంపారండి అని సమర్పించాడు. దాన్ని బాబాగారు జేబులో వేసుకోలేదండి, గమనించండి, చేతులు అలా పట్టుకొని అలా చూస్తూ ఉన్నారట చాలాసేపు. భక్తులందరికీ ఆశ్చర్యంగా ఉంది, ఏంటి బాబాగారు దీన్ని జేబులో వేసుకోలేదే, అలాగే చూస్తూ ఉన్నారేంటా అని. కాసేపు తమ కుడి చేయి బొటన రోజులతో ఆ నాణ్యాన్ని పైకి బాగా ఎగురవేసి చాలాసేపు ఆడుకొని తిరిగి ఈ మిత్రుడికే ఇచ్చేశాడు బాబా. ఇస్తూ బాబాగారు చెప్తూ ఉన్నారు, ఇది ఎవరిదో వారికి ఇవ్వు, ఊది ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళు, అతడిది నాకు ఏది అవసరం లేదు అని చెప్పు, అతడిని ప్రశాంతంగా ఉండమను. ఎంతటి ప్రేమ చూడండి బాబాగారికి. రూపాయి బిళ్ళ ఇచ్చేశాడు, ఊది తీసుకెళ్ళమంటున్నారు, అతనిది నాకు ఏది వద్దని చెప్పు అని. అంటే బహుశా కెప్టెన్ హాటే బాబాగారికి ఏమన్నా దక్షిణ పంపుతాం అనుకొని పంపలేకపోయారేమో, దానికని బాబాగారు చెప్తున్నారు, అతడికి నాకు ఏది వద్దని చెప్పయ్యా, అతడి మనసులో నా పట్ల ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమే నాకు చాలు అని అంతర్లీనంగా తెలియచేస్తూ, ఈ రూపాయి బిళ్ళను దగ్గర ఉంచుకోమను, అతడిని ప్రశాంతంగా ఉండమని చెప్పు. కాబట్టి బాబాగారి హస్తస్పర్శతో వచ్చిన రూపాయి బిళ్ళతో అతడు ప్రశాంతంగా ఉండగలిగితే మరి బాబాగారు ఉచ్చిష్టమైన సాయి సచ్చరిత్ర ఎల్లవేళలా మన దగ్గర ఉంది. ఇక మనకు లేని లోటు ఏముందండి. కాబట్టే బాబాగారు ఉచ్చిష్టమైనటువంటి సచ్చరిత్రని రోజు అధ్యయనం చేద్దాం, శ్రవణం చేద్దాం, వారి ప్రేమను నిత్యం ఆస్వాదిద్దాం. మిత్రుడి ద్వారా ఈ రూపాయి బిళ్ళ కెప్టెన్ హాటేకి అందింది. చాలా సంతోషించాడు. అతడికి స్పష్టంగా అనుభవంలోకి వచ్చింది ఏంటంటే, మనసులో ఉండే భావాలను బట్టే అనుభవాలు బాబాగారు ప్రసాదిస్తారు అని. కాబట్టి అతడికే కాదు మనకు కూడా మంచి భావాలు ఉండాలే, కానీ ఖచ్చితంగా బాబాగారు మనకు ఇటువంటి అనుభవాలే, ఇటువంటి ప్రేమనే ప్రసాదిస్తారు. మరి ప్రతి ఒక్కరికి ఇలా రూపాయి బిళ్ళను తిరిగి ఇచ్చేవారా అనుకుంటే ఇస్తారని చెప్పలేం. అది బాబాగారి ప్రత్యేకత. ప్రతిదీ వారి నిర్ణయమే. ఇది ఎందుకు చేశారని కానీ, ఇది ఎందుకు చేయలేదని కానీ మనం ఆలోచించేందుకు మనం చాలం. అది మన విధి కూడా కాదు. బాబాగారు ఏం చేసినా దాన్ని మనం చూస్తూ ఉండవలసిందే. ఇప్పుడు వామన్ నార్వేకర్ అని ఒక భక్తుడు ఉన్నాడు. అతడు కూడా బాబాగారి పట్ల మంచి భక్తి శ్రద్ధలు కలవాడు. అప్పట్లో అతడు మంచి సంపన్న భక్తుడు. అతడికి ఒక ఆలోచన వచ్చింది. ఒక రూపాయి బిళ్ళని ఇచ్చారు బాబాగారికి. దాంట్లో ఒకవైపు సీత, రాముడు, లక్ష్మణుడు ఉన్నారు, రెండు వైపు బద్ధాంజనుడైన ఆంజనేయ స్వామి ఉన్నారు. ఈ బిళ్ళను బాబాగారి చేతికిచ్చి వారి స్పర్శతో ఊది సహితంగా తిరిగి పొందాలి, దానిని పూజా గదిలో ఉంచుకోవాలి అని అతడి సంకల్పం. బాబాగారికి సమర్పించాడు రూపాయి బిళ్ళని. బాబాగారు దాన్ని తమ జేబులో వేసుకున్నారు, అతడికి తిరిగి ఇవ్వలేదు. పక్కన శ్యామ ఉన్నాడు. బాబా రూపాయి అతనికి ఇవ్వండి అని శ్యామ కూడా సిఫారసు చేశాడు. శ్యామ సిఫారసు చేస్తే బాబాగారు ఒప్పుకుంటారు కదా, కానీ ఇక్కడ ఒప్పుకోలేదు. శ్యామ అతడికి ఎందుకు ఇవ్వాలి, దీన్ని మన వద్దే ఉంచుకుందాం అన్నాడు. తిరిగి బాబాగారు చెప్తున్నారు, 25 రూపాయలు ఇస్తే
ఈ నాణ్యాన్ని ఇస్తాను అన్నారు. సరే వెళ్ళి నర్వేకర్ 5 రూపాయలు తీసుకువచ్చారు, బాబాగారికి సమర్పించాడు. అవి కూడా బాబాగారు తీసుకున్నారు, కానీ ఈ బిళ్ళను మాత్రం అతనికి ఇవ్వలేదండి. బాబాగారు చెప్తూ ఉన్నారు, రూపాయలు రాసిపోసిన ఈ నాణ్యంతో సమానం కావు, దీని ముందు వాటి విలువ తక్కువే అని. పోనీ బాబాగారు ఉంచుకున్నారా అంటే అది కూడా లేదు. శ్యామ, దీనిని నీవు తీసుకో, నీ వస్తువులలో ఉంచుకో, నీ పూజా గదిలో పెట్టుకో, రోజు పూజించు అని శ్యామకిచ్చాడండి. మరి నార్వేకర్కి ఎందుకు ఇవ్వలేదు, కెప్టెన్ హార్టేకి ఎందుకు ఇచ్చాడు? కెప్టెన్ హార్టే గ్వాలియర్లో ఉన్నాడు, షిరిడీకి రాలేదు. అయినా సరే బాబాగారు అతని మనసులోని సంకల్పాన్ని ఒకటికి రెండు సార్లు ఆశీర్వదించారు. ఇక్కడ నార్వేకర్ సాక్షాత్తు బాబాగారి సన్నిధిలో ఉన్నారు, కానీ అతనికి రూపాయి బాబాగారు తిరిగి ఇవ్వలేదు. ఇంతకుముందు హాటేతో అన్నారు బాబాగారు, అబ్బాయి నన్ను మర్చిపోయావా అని. మర్చిపోయావా అని అంటే అర్థం ఏంటి అని అంటే, మనం బాబాగారి వద్ద ఉన్న వారి బోధలను మనం పాటించలేదు అనుకోండి, మనం బాబాగారిని మర్చిపోయినట్టే. లేదు, బాబాగారికి మనం దూరంగా ఉన్నా, అంటే మన పనులు మనం చేసుకుంటూ ఉన్నా, బాబాగారి బోధన మనం స్మరిస్తూ దానికి అనుగుణంగా ప్రవర్తించామనుకోండి, బాబాగారిని నిత్యం మనం గుర్తుపెట్టుకుని ఉన్నట్టు. బాబాగారు కోరుకునేది ఇటువంటి నిత్య స్మరణే. అలా బాబాగారు ఎవరికి ఎటువంటి అనుభవాలు ప్రసాదించారో మనం దర్శించుకున్నాం. కాబట్టి జాగ్రత్తగా బాబాగారి చరిత్రను శ్రవణం చేయాలి, తిరిగి మననం చేయాలి. మననం చేసిన తర్వాతే ఆచరణ, తరువాతే నిధిధ్యాసన సాధ్యమవుతుంది. కాబట్టి శ్రవణం మననానికి దారితీయాలి, మననం ఆచరణకు, ఆచరణ నిధిధ్యాసకు దారితీయాలి. ఆచరించకపోతే శ్రవణం నిష్ప్రయోజనం. కాబట్టి చక్కగా అందరూ శ్రవణం చేద్దాం, మననం చేద్దాం, బాబాగారి బోధలను ఆచరిద్దాం. హేమంత్ పంత్ గారు ఇంకొక మాట చెప్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తారు. సాధనలన్నిటిలోకి ఉత్తమ సాధనం ఏంటి అని అంటే, బాబాగారి చరణాలపై మన మస్తకాన్ని ఉంచడం అని చెప్తున్నారు. అలా మనమందరం బాబాగారి చరణాలపై మన మస్తకాన్ని ఉంచుతూ, బాబా మీరు చెప్పే బోధలన్నిటినీ ఆచరించే అనుగ్రహాన్ని మాకు ప్రసాదించండి అని వారిని వేడుకుందాం. ఇంతటితో 29వ అధ్యాయం సంపూర్ణం. 30వ అధ్యాయంలో కలియుగంలో దేవీ దేవతల పాత్ర ఎటువంటిదో, సద్గురు పాత్ర ఎటువంటిదో మనం దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.